టొమాటోలు మనకు కంటి చూపులో సరైన జీర్ణాన్ని అందించడంలో, బీపీని తగ్గించడం వంటి వాటిల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం రోజు వివిధ వంటకాల్లో ఉపయోగించే టొమాటో మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. శరీరానికి తగినంత వైటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. మన శరీరానికి ఒక రోజులో అవసరమైన వైటమిన్ సిలో 40% కేవలం ఒక టొమాటో అందిస్తుంది. శరీరానికి నష్టాన్ని చేకూర్చే ఫ్రీ రాడికల్స్ను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో వైటమిన్ సి ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులో వైటమిన్ ఏ, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషక తత్వాలు ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. టొమాటోలో ఉండే లైకోపిన్ అనే పదార్థం మన శరీరంలో కార్డియోవాస్కులర్ రోగాలను పెంపొందించకుండా చూస్తుంది. తరచుగా టొమాటోలను తినడం ద్వారా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. సిగరెట్ తాగడం వల్ల వచ్చే నష్టాలను టొమాటో తగ్గిస్తుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మనలో చాలా మందికి తెలిసిందే. టొమాటోలో ఉండే కోమారిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ సిగరెట్లో ఉండే ముఖ్యమైన కార్సినోజెన్స్తో పోరాడుతుంది. దానివల్ల మనకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుచుతుంది. టొమాటోలో ఉండే వైటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో, రేచీకటిని రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను కూడా టొమాటోలు తగ్గిస్తాయి. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల అనేక కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే టొమాటోలో ఉన్న వైటమిన్ ఏ వాటితో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణంలో తోడ్పడుతుంది. జీర్ణాన్ని సాఫీగా చేయటంలో టొమాటోలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మలబద్ధకం, డయేరియా వంటి వాటిని రానియకుండా కూడా టొమాటోలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ మనకు జీర్ణంలో ఏ సమస్యలు రానియకుండా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ ని మాతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.